బుల్టన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు ఫైళ్లను క్లియర్ చేయకుండా తొక్కి పెడుతున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. సహజంగానే గవర్నర్స్కి తాము నోటీసులు ఇవ్వలేమని సీజేఐ చంద్రచూడ్ తేల్చి చెప్పారు. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తామని సీజేఐ చెప్పడంతో అలా చెయ్యొద్దని సొలిసిటర్ జనరల్ మెహతా కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి త్వరలో చెబుతామని సొలిసిటర్ జనరల్ మెహతా చెప్పడంతో విచారణ 27కు వాయిదా వేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో ఏదైతే సుప్రీం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్ తన వద్ద బిల్లులను ఆమోదించుకుంటారని ఇబ్బందులు పెడుతున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణ గవర్నమెంట్ అయితే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగించారు. ఇక విచారణ దీనిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఈ రోజు విచారించింది. అయితే సహజంగా గవర్నర్ కోసం నోటీసులు ఇవ్వలేమని ధర్మాసనం తెలియజేసింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామంటూ కూడా తెలిపిస్తాయి. ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ గవర్నర్ కు నోటీసులు ఇవ్వడం ద్వారా తమ బిల్లును ఆమోదింపజేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ గవర్నర్ కు నోటీసులు ఇవ్వలేమని సిజే తెలిపింది. గవర్నర్ సెక్రటరీకి నోటీసు ఇవ్వాలని తెలంగాణ తరఫున వాదించిన దుష్యంత్ రవి న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇక సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఇక నోటీసులు వద్దని కోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తామని అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందని దానిపై చర్చించిన తర్వాత తెలియజేస్తామంటూ కూడా సొలిసిటర్ జనరల్ తెలియజేశారు. అయితే దీనిపై మార్చి 27కు తదుపరి విచారణ అనేది ఉండబోతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే గతంలో ఏదైతే ఇటు తెలంగాణ గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తుంది, అయితే తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలం లేకుండా ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించకుండా తన వద్దే పెట్టుకున్నారనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రం దీనిపై విచారణ అనేది చేసింది. నెల 27కు దీనిపై విచారణ కొనసాగనుంది. గవర్నర్కి అయితే నోటీసులు ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సతీష్.